ప్రస్తుతం కాలసర్ప దోషం యావత్ ప్రపంచానికి నడుస్తుంది. అలాగే మకరంలో శని కుజుడు కలియక కలిగి ఉంది. అలాగే మకరంలో దేవగురుడైన వాడు సద్బుద్ధి కలవాడు మకర రాశిలో నీచపడి ఉన్నాడు. పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో శని కుజులు వాళ్ళు మకరంలో బలీయంగా ఉన్నారు. మేధస్సును కలిగించే బుధుడు మీనరాశిలో నీచపడి ఉన్నాడు. దానికి తోడు కాలసర్ప దోషంతో కూడుకుని యావత్తు ప్రపంచము ఉన్నది. కాబట్టి ఈ భయంకరమైన ఈ పైశాచిక మహమ్మారి కరోనా అనే దాన్ని అరికట్టడానికి చాలా కష్టమవుతున్నది. అటువంటి దానిని పరిష్కారం లేదా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలి. మళ్ళా మంచి కాలం ఆసన్నం అవ్వాలి. అటువంటి మంచి తరుణం రాబోతుంది. 24 నుండి దుష్టగ్రహాలు పాపగ్రహాలు నీచగ్రహాలు వాటి యొక్క కిరణాలు ప్రసరణ తగ్గుముఖం పట్టి 5వ తారీఖుకి పూర్తి అయ్యి మరలా మేధావులు విజ్ఞులు బుద్ధిమంతులు వారి యొక్క బుద్ధి ప్రకోపించేటట్లుగా భగవంతుడు అనుగ్రహించి ఈ కరోనా అనే మహమ్మారిని తొలగించడానికి భగవంతుడు ప్రేరణ కలిగించబోతున్నాడు. ఇది నగ్న సత్యం. అందువల్ల ఇది ప్రపంచానికి ప్రమాదకరమైందైనా భగవంతుడి యొక్క కృప వల్ల 5వ తారీఖు నుండి ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టడానికి ప్రారంభమవుతుంది. అంతేగాని సంవత్సరాల తరబడి నెలల తరబడి ఉంటుందని జ్యోతిష్యరీత్యా మనం భావించలేము. అలాగే నా అనుభవం ఆ రాజశ్యామల ఉపాసన బలము చేత కూడా ఇది భారతదేశానికి చాలా చేటు చేస్తుంది, రాబోయే కాలంలో కూడా మాకు అనిపించటం లేదు. 5వ తారీఖు నుంచి బాగా తగ్గుముఖం పట్టడానికి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ తక్కువ కాలంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేసి మీ కుటుంబానికి మీరే భగవంతుడి యొక్క రక్షణ కోరుకోండి. మనకి భగవంతుడి ఆశయం చాలా ముఖ్యం. అన్నిటికంటా గొప్పది నామ సంకీర్తన. ఆంజనేయ వీర హనుమంత సూర, ఆంజనేయ వీర హనుమంత సూర అని కీర్తనలు, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని శ్రీరామచంద్ర ప్రభు యొక్క కీర్తనలు, హే స్వామినాథ దీనబంధో అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు పిల్లల చేత చదివించండి, మీరు చదవండి, కుటుంబంలో ఆధ్యాత్మికంగా గడపండి, దైవికంగా గడపండి, మనోస్థైర్యాన్ని పెంచుకోండి. అంతకంటా గొప్ప బలం ఇంకొకటి లేదు. తప్పకుండా మనకి రక్ష ఉన్నది, భగవంతుడి రక్ష. ముఖ్యంగా భగవంతుడికి కేంద్రమైన హిమాలయాల దగ్గర నుంచి నదులు తీర్థములు దేవాలయాలు పుణ్యక్షేత్రాలతో కూడుకున్న ఈ భారతదేశం అనే కేంద్రం ప్రమాదావస్థలో పడదు. మనం ప్రమాదావస్థలో పడము. మనకి మంచి రోజులు రాబోతున్నాయి. అటువంటి దానికి మీరు సంకీర్తన చెయ్యండి. ఆ విధంగానే విశాఖ శ్రీ శారదాపీఠం నిత్యం శ్రీ రాజశ్యామలా స్వరూప శారదామ్మ అమ్మవారి యొక్క
పీఠార్చన తో పాటు అనేక జపాలు హోమాలు చేయిస్తూ ఈ భారతదేశ రక్షణకి ప్రయత్నం చేస్తుంది. ఇది విశాఖ శ్రీ శారదాపీఠం ఔన్నత్యం. ఎప్పుడు ఏ రకమైన కష్టాలు ఉన్నా ఇది ఆధ్యాత్మిక పీఠం కాబట్టి భగవంతుని యొక్క సన్నిధిలో ఉండే స్థానం కాబట్టి ఆధ్యాత్మికంగా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు చేస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.